గెస్టార్ కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ఇస్కాన్ సంస్థ చైర్మన్గా సంస్థ అభివృద్ధికి 30 సంవత్సరాలు పైబడి ఎనలేని సేవలు అందించిన యుక్త వయసులో ఆచార్య శ్రీ ప్రభుపాదాల వారి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు ఆకర్షితులై అనాదినాటి సనాతన ధర్మాన్ని ప్రచారానికి తన జీవితాన్ని సైతం అర్పించి, ఆధ్యాత్మిక జీవితం అంటే ధర్మబోధనలు ధర్మ ప్రచారాలకే పరిమితం కాకుండా అనేక ప్రజా సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు నేటి సమాజంలో వారి సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలనే అతని దృఢ సంకల్పాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకులుగా తన విశేష సేవలు అందిస్తూ ఒక పక్క రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, మరోపక్క తన సొంత ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం మానవ సేవే మాధవ సేవ పరమావధిగా ముందుకు సాగుతూ పరవస్తున్న సత్య గోపీనాథ్ దాస్ గారితో ప్రత్యేక గెస్ట్ హోర్ కార్యక్రమం. సార్ నమస్కారం. నమస్కారం. మీ విద్యాభ్యాసం బాల్యం కోసం చెప్పండి సార్. మా నాన్నగారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు నో మోడ్ అన్నమాట. ఓకే. ఆయన సర్వీస్ అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది. ఓకే. ఆయన డిప్టేషన్ మీద అనంతపూర్ జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ నేను యాక్చువల్గా పుట్టాను అన్నమాట. కానీ అక్కడ 6 మంత్సే ఉన్నారు ఫాదరు. తర్వాత మళ్ళీ నెల్లూరు వచ్చేయడం జరిగింది. తర్వాత నా డిప్లొమా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను నెల్లూరులోనే ఉండేవాడిని. నా బాల్యం అంతా కూడా అక్కడ గడిచింది. తర్వాత నేను జాబ్ దీని మీద బెంగళూరు వెళ్ళడం జరిగింది. అదే టైంలో నాకు ఇస్కాన్ పరిచయం అయిందన్నమాట. స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు అవన్నీ చదవడం వల్ల నేను ప్రభావితుడయ్యి ఇస్కాన్లో 19 సంవత్సరాల వయసులో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సార్, మీరు మొదటి నుంచి ఆధ్యాత్మికంగా ఉండి మీరు ఎంతోమంది ప్రజల్ని ఆధ్యాత్మికం వైపు తిప్పిన మీరు సడన్గా మీరు ఎందుకు సార్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అంటే చిన్న వయసు నుంచి కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలా అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు మనసులో ఉండేటువంటిది. తర్వాత ఏంటి అంటే ఎప్పుడన్నా కానీ ఈ సమాజంలో ఏదైనా అరాచకాలు జరుగుతున్నా కానీ అన్యాయాలు జరుగుతున్నా కానీ వాటి మీద స్పందించాలా అనేటువంటి భావన కూడా ఉండేటువంటిది అన్నమాట. అయితే ఎప్పుడైతే స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఆయన యొక్క గ్రంథం ఒకటి ఉంటుందన్నమాట, స్వార్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి. మనం ఏదైనా అన్యాయాన్ని ఖండించాలా అంటే జ్ఞాన ఖడ్గంతో ఖండించాలా అని చెప్పి ఆ పుస్తకంలో మెసేజ్ ఉంటుందన్నమాట. అది చదివిన తర్వాత నేను ఎంతో ప్రభావితుడయ్యి తర్వాత ఈ యొక్క సంస్థలోకి జాయిన్ అవ్వడం. తర్వాత ఏంటి అంటే ఒక 27 సంవత్సరాలు నేను ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడుపుతూ వచ్చాను. అంటే ఈ ఇస్కాన్ ద్వారా ప్రతిరోజు కూడా దగ్గర దగ్గర రాజమండ్రిలో 25,000 మంది మధ్యాహ్న భోజనం పిల్లలకి సప్లై చేయడం, తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆ సేవా కార్యక్రమాలు కూడా జరిపించినప్పుడు ఎట్లా ఉండేది అంటే గవర్నమెంట్ నుంచి వాటి నుంచి కూడా వాళ్ళు ఏదో ఒకటి ఆశించేటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే గవర్నమెంట్ నుంచి 5 రూపీస్ ఎంతో ఇస్తారనమాట మధ్యాహ్న భోజనానికి. అది మేము అన్నామృత అని చెప్పి ఇస్కాన్ చేస్తుందన్నమాట. సో వాళ్ళు ఇచ్చినప్పుడు అది కూడా 6-7 నెలలకు కూడా రాదు అది. కానీ మనకి ఈరోజు 5 రూపీస్కి ఒక టీ కూడా రాదు ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో మిగిలినదంతా కూడా సంస్థ ద్వారా పెట్టి మేము ఎంతో అద్భుతంగా, ఈవెన్ టీచర్స్ కూడా ఆ క్వాలిటీ చూసి వాళ్ళు కూడా అదే తీసుకుంటారు. అంత క్వాలిటీగా మేము అక్కడ చేయడం జరుగుతుంది. ఆ బిల్స్ వచ్చినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ నుంచి మాకెంత ఇస్తారు ఏంటి అనేటువంటి
నాకు చాలా అది అరే మనం సొసైటీకి ఒక సర్వీస్ చేస్తున్నా కానీ ఈ రకమైనటువంటిది ఇదేంటి. తర్వాత ఈ మందిరాలు నిర్మించడం, ఈ కార్యక్రమాల్లో కూడా ఈ లంచాలు ఇటువంటివన్నింటినీ కూడా ఫేస్ చేయడం, అప్పుడు నాకేమనిపించింది అంటే ఈరోజు నేను ప్రచార నిమిత్తం వేరే దేశాలకు కూడా వెళ్ళేటువంటి వాడిని అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు కానీ వాళ్ళని అక్కడ లోకల్గా ఉన్నటువంటి భక్తులను అడిగేవాడిని, ఈ రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే వాళ్ళనే వాళ్ళు 15 సంవత్సరాలను చూస్తున్నాము, కొత్తగా ఏమీ లేదు, అప్పటి నుంచి ఇట్లాగే ఉంది అని. మరి 15 సంవత్సరాలు అక్కడ రోడ్లు నిలబడుతున్నాయి అంటే ఇక్కడ 6 నెలలు కూడా నిలబడట్లేదు అంటే, అంటే దీనికి కారణం ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటిది మెయిన్ ఈ యొక్క కరప్షన్ అన్నమాట. సో అదే మరి దేశం యొక్క భవిష్యత్ అన్నటువంటిది రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. మనం ఆ కరప్షన్ లేనటువంటి ఒక గవర్నెన్స్ మనం ఇవ్వగలిగినప్పుడు అప్పుడు సమాజానికి ఏదైనా నిజమైన సేవ చేసిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రేరణ కలిగి, తర్వాత ఒక మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, తర్వాత ఆయన యొక్క వే ఆఫ్ లైఫ్, వాళ్ళ కుటుంబంతో సంబంధం లేకుండా ఆయన ఎంతో నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లో ఉండడం అన్నటువంటిది చూసి ప్రభావితున్నాయి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల యొక్క టీంలో నేను కూడా ఉండాలా అనేటువంటి దృక్పథంతో నేను ఈ యొక్క రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే సార్. సార్ ఇప్పుడు బీజేపీ అనగానే హిందుతత్వానికి హిందుతత్వం పార్టీ అని చెప్పి ఒక ముద్ర అని ఒక చాలా స్పష్టంగా ఉంది. అంటే ఆ ముద్ర ఉన్నందుకేనా మీరు బీజేపీలో చేరారు, లేకపోతే ఇతరులు కారణం ఏమి ఉన్నాయా? అంటే అధికార పార్టీలో ఉందనా, లేకపోతే బీజేపీ హిందుతత్వాన్ని సపోర్ట్ చేస్తుందనా? నా బేసిక్గా ఏంటి అంటే బీజేపీ అంటే అందరూ కూడా అది మతపరమైనటువంటిది అని చెప్పి అనుకుంటారనమాట. నేను దానికన్నా ఎక్కువగా బీజేపీ నుంచి గ్రహించింది ఏంటి అంటే జాతీయవాదం. అంటే మనం ముఖ్యంగా మన దేశాన్ని ప్రేమించేటువంటి తత్వం బీజేపీలో ఉందన్నమాట. మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క దేశం, ఆ దేశంని ఎట్లా రక్షణ కల్పించాలా, అది నేను అది మతవాదం అనే దానికన్నా జాతీయవాదం అంటే సరిగా ఉంటుంది అనేటువంటిది నా యొక్క విశ్వాసం. ఓకే సార్. సార్ రాజమండ్రి నుంచి మీరు లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు, ఓడిపోయారు. రాజమండ్రిలో ఎంతోమంది ప్రజలకు మీరు ఆధ్యాత్మిక చింతన కలిగించి ఆధ్యాత్మికంగా ఉన్న ఒక స్టార్, మంచి ఇమేజ్ ఉన్న మీరు ఎందుకు సార్ లాస్ట్ టైం బీజేపీలో మీరు నెగ్గలేకపోయారు? ఇప్పుడు సొసైటీలో పరిస్థితి, వాతావరణం ఎట్లా ఉంది అంటే రాజకీయాలు, ఇది అందరికీ తెలిసినటువంటి సీక్రెటే, నేను చెప్పేటువంటిది ఏం కాదనమాట. అదేంటి అంటే ఓట్లు ముందు రోజు ఎవరైతే డబ్బిస్తారో వాళ్ళనే గుర్తిస్తున్నారు. ఆ ఒక్క పాయింట్లో నిజాయితీ ఉంది ప్రజల్లో. ఏంటి అంటే ఓటు ముందు రోజు ఎవడైతే డబ్బులు ఇస్తారో అట్లీస్ట్ వాటికి మోసం చేయకుండా వాటికి ఓట్లు వేయాలా అనేటువంటి ఒక నిజాయితీ ఇంకా ప్రజల్లో ఉందన్నమాట. సో దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా, అంటే అన్ని సంవత్సరాలుగా చేసినటువంటి సేవ అన్నటువంటిది ప్రజలు మర్చిపోయారు. ఆ ముందు ఎవరైతే వాళ్ళకి ఏదో తాయిలాల్లాగా ఇచ్చారో దానికి ప్రభావితులయ్యి ఓట్లు వేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక వేవ్ ఒకటి ఉండింది, దాని ప్రకారం అది ఎట్లా జరిగింది అనమాట. సార్ రాజమండ్రిలో చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపుకోవడం గల కారణం ఏంటంటారు సార్? అంటే ముఖ్యంగా పార్టీ అధిష్టానం వాళ్ళు నా యొక్క సమాజానికి చేసినటువంటి సేవలు, వ్యక్తిత్వము వీటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళు ఆ యొక్క ఎంపీ సీట్ని నాకు కేటాయించడం జరిగిందనమాట. సార్ మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విషయంకి వస్తే, భారతీయ జనతా పార్టీ భారతదేశం కోసం, దేశం కోసం చేస్తుంది కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి లేదు అసలు. అయినా సరే ఆ ఉనికి లేనప్పటికీ ఏ రకంగా మీరు సేవ చేద్దామని బీజేపీని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే సెంట్రల్లో ప్రభుత్వం అధికారంలో ఉందని వచ్చారా, లేకపోతే ఇక్కడ మీరు ఇంకా డెవలప్ చేద్దామని వచ్చారా? ముఖ్యంగా మనం గమనించినట్లయితే భారతీయులంతా కూడా చాలా సెంటిమెంటల్గా ఉంటారనమాట. మీరు ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇప్పుడు సోనియా గాంధీకి కానీ లేకపోతే ఇందిరాగాంధీకి కానీ రాజీవ్ గాంధీకి కానీ గాంధీ అనేటువంటి పేరుతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ ఆ ఒక్క పేరు యాడ్ చేసుకున్న దానికి సోనియా గాంధీ ఆమె ఎక్కడామో అయినప్పటికీ కూడా ఆదరించి ఆమెని
నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్గా అంగీకరించి మన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో సెంటిమెంట్స్కి చాలా వాల్యూ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. సో అదే రకంగా ఇక్కడ కూడా ఏంటి అంటే, ముఖ్యంగా పార్టీ బీజేపీ అన్నటువంటిది వెనక అడుగులో ఉండడానికి కారణం ఏంటి అంటే, మన రాష్ట్ర సెంటిమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు పదే పదే ప్రజలకు చెప్పడం వల్ల. అదేంటి అంటే, మన రాష్ట్రానికి ఏదో అన్యాయం చేశారు, అన్యాయం చేశారు అనేటువంటిది. అంటే లోకల్ పార్టీలు సరే మీరు నేను పంచుకుందాము, ఎట్లా నేషనల్ పార్టీ ఏది కూడా ఇక్కడ ప్రభావం రాకూడదు అని వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగో ఏంటో మనకు తెలియదు. కానీ ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీని బ్యాడ్ చేయాలా అనేటువంటి దృక్పథంతోనే వాళ్ళ పొలిటికల్ మూవ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి స్టేట్లో. సో నేనేమనుకున్నాను అంటే, ఇంత 5 సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో పాలన చేశారు, ఒక కుంభకోణం లేదు, ఒక బాంబ్లాస్ లేవు. సో ఇటువంటి మంచి పరిపాలన ఇవ్వగలిగినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని రాష్ట్రంలో కూడా బలోపేతం చేయగలిగితే మన వంతు మనం ఏదో కృషి చేసి, అప్పుడు ప్రజలు నిజంగా వాళ్ళు ఏదో లబ్ధి పొందుతారు, నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఫలాల్ని వాళ్ళు పొందుతారు అనేటువంటి ఒక భావన నాలో రావడం వల్ల పార్టీ కృషి చేయాలా అనేటువంటి దృక్పథంతో రావడం జరిగింది. మామూలుగా ఎవరైనా కానీ ఎలక్షన్స్లో వాటిలో నిలబడిన తర్వాత, అయిపోయిన తర్వాత, అరే ఏదో ప్రయత్నం చేసిన తర్వాత మనం అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రాత్రి పగలు ప్రతిరోజు కూడా పార్టీ కోసం వివిధ ప్రదేశాల్లో నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నానన్నమాట. సార్, ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, లేకపోతే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి రాబోతున్నాయి. దానికి గవర్నమెంట్ కూడా జీవో ఆర్డర్ పాస్ చేయడానికి రెడీగా ఉంది. మీకు బీజేపీ నుంచి ఎంపీ సీట్ ఎంపీ టికెట్ కట్టబెట్టిన భారతీయ జనతా పార్టీకి మీరు ఏ రకంగా సేవలు అందించి 2024లో కానివ్వండి, లేదా వస్తున్న ఎలక్షన్స్లో కానివ్వండి, మీ పాత్ర ఎంతవరకు ఉంటుందని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అయితేనేమి, తర్వాత రాబోయేటువంటి ఈ లోకల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వీటిలో అయితేనేమి, 24లో రాబోయేటువంటి ఎన్నికల్లో అయితేనేమి, నా వంతు నేనేంటి అంటే, పార్టీ భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్రం ప్రజలకు ఏమేమి సేవలను వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా వాళ్ళు సేవలు చేశారు అనేటువంటిది ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడం, వాళ్ళకి తెలియపరచడం, తర్వాత దేశం పురోభివృద్ధి మార్గంలో, రక్షణ మార్గంలో సురక్షితంగా ఉండాలా అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ వల్లనే వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేయడం అన్నటువంటిది నా యొక్క బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇస్కాన్ ట్రస్ట్ సౌత్ ఇండియా చైర్మన్గా పనిచేసిన మీరు సొంతంగా సత్య గోపీనాథ్ సేవా ట్రస్ట్ అని పెట్టి సేవలు ప్రజలకు ఎంతోమంది ఆధ్యాత్మిక సేవలు అందించిన మీరు ఇక పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసారనుకుంటారు కాబట్టి ఇంకా ఆధ్యాత్మిక చింతనకి మీరు సెలవు పలికినట్టేనా, లేకపోతే రెండు చేస్తారా? అంటే రెండు కూడా నేను అనుకున్నటువంటి ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, సైమల్టేనియస్గా రైల్వే పట్టాలంటే రెండు ఉంటాయి, రెండు పట్టాలు ఉంటేనే రైలు ముందుకెళ్తుంది. అదే రకంగా నా జీవితం కూడా ఆధ్యాత్మికం, తర్వాత సాంఘికమైనటువంటి సేవలు రెండు ఉంటాయి. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఈ భగవద్గీత అన్నటువంటిది, మన ధర్మం అన్నటువంటిది, దాని గురించి ప్రచారం చేయడము, తర్వాత విద్యార్థులకు ఈ యొక్క భగవద్గీతను కొన్ని వేల సంఖ్యలో ఉచితంగా వాళ్ళకి అందించి, ఎందువల్ల అంటే నా యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటది అంటే, ఈ రెండు రాష్ట్రాలు కలిసిన్నప్పుడు భగవద్గీత మీద విద్యార్థుల్లో ఒకసారి స్టేట్ వైడ్ కాంపిటీషన్ అన్నటువంటిది ఒకటి కండక్ట్ చేస్తే, నెల్లూరు జిల్లా కడప జిల్లా ముస్లిం సోదరులకి వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందనమాట. ఆ నెల్లూరు జిల్లా గెలిచినటువంటి విద్యార్థి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు దగ్గర దగ్గర ఒక 20,000 మంది ఉంటే 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు అనమాట. స్టేజ్ ఎక్కిస్తే ఆ పిల్లవాడు చెప్పినటువంటి మాటలు ఎవరికైనా ఐ ఓపెనింగ్ అనమాట. మా పెద్దలు ఇది మన మతానికి సంబంధించింది కాదు, చదవద్దు అని చెప్పి చెప్పేవారు. కానీ ఇస్కాన్ వాళ్ళు 108,000 ఫస్ట్ ప్రైజు పెట్టేసరికి నాలో ఉత్సాహం కలిగి నేను పార్టిసిపేట్ చేశాను. కానీ భగవద్గీత మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు నేను గమనించింది ఏంటి అంటే,
మతం అన్నటువంటి పదం ఒక్క దగ్గర కూడా లేదు. ఇది మానవాళికి ఒక మార్గదర్శకం. దాన్ని చదివిన తర్వాత ఒక హింస లేనటువంటి జీవితం నేను గడపాలా అనేటువంటి ప్రేరణ నాలో కలిగి మాంసం భుజించడం మానేశాను. తర్వాత అతను చెప్పింది ఏంటి అంటే, ప్రతి ఒక్క చర్చికి వెళ్ళేవాళ్ళు బైబుల్ తీసుకొని వెళ్తారు, మసీదుకి వెళ్ళేవాళ్ళు ఖురాన్ తీసుకొని వెళ్తారు, ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందూ భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు, అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అనేటువంటి భావనలో కలిగింది అని చెప్పి స్టేజ్ దిగేశాడు. అంటే ఒక్కసారి దాన్ని చదివిన తక్షణమే అతనిలో వచ్చినటువంటి మార్పు చూడండి. సో ఇట్లాగే అందుకని నేను విద్యార్థులకి భగవద్గీతను పంచడము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది వదిలేది లేదు. దాంతోపాటు సమాజానికి సేవ చేయాలన్నటువంటిది ముఖ్యమైనటువంటి దృక్పథం. సార్, మీరు ప్రారంభించిన సత్య గోపీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఎటువంటి సేవలు అందించారు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ ట్రస్ట్ ఈ మధ్యకాలంలోనే ఓపెన్ చేయడం జరిగిందనమాట. అది ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఈ స్లమ్స్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. తర్వాత ఈ స్లమ్స్లో ఈ చలికాలం చాలామందికి ఈ యొక్క వృద్ధులకి దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. తర్వాత రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పేషెంట్స్కి హెల్పింగ్కి వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహారం అక్కడ వాళ్ళకి అందట్లేదు అని చెప్పి రోజు మధ్యాహ్నం ఈ పేషెంట్లకి అసిస్టెంట్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఈ రోడ్ల మీద ఈ పాట్ హోల్స్ గుంతలు పడి ఉంటాయి, వాటి వల్ల వృద్ధులు ఈ టూ వీలర్స్లో పోయేటప్పుడు వాటికి దాంట్లో పడి యాక్సిడెంట్ జరగడం, లేకపోతే వాళ్ళ యొక్క వెన్నుపూసకి ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రాజమహేంద్రవరంలో ప్రతి రోడ్డులో కూడా ఎక్కడ గుంట కనిపించినా కానీ అక్కడ మేము వెళ్ళి దాన్ని ఆ గుంటను పూర్తి చేయడము అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా పెంపొందించుకొని ముందుకు వెళ్ళడానికి మేము ఆ యొక్క ట్రస్ట్ ద్వారా సిద్ధంగా ఉన్నాం. సార్, ఒక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే పెట్టారు ఈ భోజన వసతి సదుపాయం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉందా? అంటే ఇప్పుడు ప్రారంభంలో అక్కడ మొదలు పెట్టాము. ఈ యొక్క సేవా ట్రస్ట్ ద్వారా ఆల్ ఓవర్ స్టేట్ సేవా కార్యక్రమాలు ఎక్స్టెండ్ చేస్తాం భవిష్యత్తులో. స్టేటే కాకుండా ఈవెన్ భగవంతుడి శక్తి ఇస్తే నేషనల్ వైడ్ కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, గతంలో ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఈ అక్షయపాత్ర ప్రోగ్రామ్ అది ఏదైతే ఉందో మీరే ఈ ఇస్కాన్ వాళ్ళే ప్రారంభించని తీసుకున్నారు కదా, ఇప్పుడు అటువంటిది ఏమైనా చేస్తున్నారా మన ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం నుంచి? అంటే ప్రస్తుతానికి మొదట్లో ఒకసారి సంప్రదింపులు జరిగాయి, తర్వాత దాని గురించి మళ్ళీ ముందుకు వెళ్ళలేదన్నమాట. భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నా పిలిచి ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా మన వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి మీరు ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి రాజమండ్రిలో ఒక బీజేపీ క్యాండిడేట్గా ఇప్పుడు మీరు ఉన్నారు, సుపరిచితులుగా ఉన్నారు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మీ నిర్ణయం చెప్పండి సార్. అంటే బాగుందా బాగాలేదు వారి పాలన? అంటే నేను ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క పాలన బాగుందా బాగాలేదా అనేటువంటిది ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు పడేటువంటి కష్టాలు వాటన్నిటిని బట్టి మనం చూడొచ్చు. నాకు తెలిసినంతవరకు ఈ 9 నెలల్లో చాలా మిశ్రమంగా ఉంది వాళ్ళ యొక్క పరిపాలన గురించి. ఒక 30% ఏదో బాగుంది ఆ పథకం ఈ పథకం అని అన్నా కానీ దగ్గర దగ్గర 70% దాకా నెగటివ్ అన్నటువంటిది బాగా ఉందన్నమాట. ప్రతి అంటే మీరు కూడా గమనించినట్లయితే పరిపాలనలోకి వచ్చిన తక్షణమే ఆశా వర్కర్స్ వాళ్ళేదో స్ట్రైక్లు అవి వాళ్ళేదో గందరగోళాలు ఏడుపులు ఇవన్నీ చేశారు. తర్వాత ఈ యొక్క ఇసుక ప్రాబ్లం వల్ల అది ఈ రోజుకి కూడా పూర్తిగా అది సాల్వ్ అవ్వలేదు ఆ సమస్య. దానివల్ల ఈ యొక్క నిర్మాణ కార్మికులందరూ వాళ్ళు ఏడుపులు. తర్వాత దాని తర్వాత భాషా ప్రేమికులందరూ కూడా తెలుగు భాష వాళ్ళు ఏడ్చారు. తర్వాత హిందూ ధర్మం అక్కడ టీటీడీలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా హిందువులు కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత రాజధాని, తర్వాత పోలవరం,
సో ఈ రకంగా మనం చూసినట్లయితే చాలా అసంతృప్తి అన్నటువంటిది ఉంది. మరి భవిష్యత్తులో దాన్ని ఎట్లా వాళ్ళు కవర్ చేసుకుంటారో, మరి వాళ్ళ యొక్క ప్రణాళికలు ఏంటో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఏంది అంటే 70% దగ్గర దగ్గర చాలా అసంతృప్తితో ఉన్నారన్నమాట. సార్, ఒక పవిత్రమైన మనసు మీకు, 10 మందికి డివోషనల్ అంటే భక్తిభావంలో నిలిపిన మీరు, మీరు ఒక ప్రజలు ఒక పౌరులుగా చెప్పండి, 3 రాజధానులు పై తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు మీరు సమర్థిస్తారు? నేను ఒకే విషయాన్ని సమర్థిస్తాను. అదేంటి అంటే, పరిపాలన అన్నటువంటిది ఒక దగ్గర నుంచే ఉండాలి. ఇప్పుడు ఒక స్టేట్ అంటే అది ఒక బాడీ లాంటిది అన్నమాట. ఇప్పుడు కేంద్రం అన్నటువంటిది, రాజధాని అన్నటువంటిది హార్ట్ లాంటిది. హార్ట్ మన బాడీలో కూడా 3 దగ్గర పెట్టుకుంటాం డివైడ్ చేసి అంటే ఎట్టుంటుందో అట్లాగే రాజధాని 3 భాగాలుగా ఇచ్చేయడం అన్నటువంటిది, విభజన అన్నటువంటిది అట్టుంటుంది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే దాన్ని ఎవరమైనా కానీ ప్రోత్సహిస్తాం. పరిపాలన వికేంద్రీకరణ అన్నటువంటిది అది అంత ప్రాక్టికల్ కాదు. దానివల్ల భవిష్యత్తులో గవర్నమెంట్కి ఖర్చు పరంగా ఎక్కువ అవుతుంది, ప్రజలకు కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అది సరైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా కాదు అని మాత్రం నా అభిప్రాయాన్ని నేను చెప్పగలను. సార్, ఖచ్చితంగా మీ అభిప్రాయం మీరు చెప్పినప్పుడు మరి బీజేపీయే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆ మూడు ప్లేస్లో రాజధాని నిర్మించాలంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. మరి అక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా సార్ దీన్ని? మీ యొక్క తోటి నాయకులు నరసింహంగారు డైరెక్ట్ చెప్పారు కదా, ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వం మేము, రాష్ట్రం నిర్ణయం తీసేసుకోవచ్చు అని చెప్పేసింది కదా డైరెక్ట్. దాన్ని మీరే ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అంటే, కేంద్రం కూడా రాష్ట్ర యొక్క పరిపాలనా విధానంలో నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో కొంత పరిమితులు అనేటువంటివి కేంద్రానికి ఉన్నాయన్నమాట. ఆ పరిమితులకు భిన్నంగా కేంద్రం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాదు ఏ స్టేట్లో కూడా. ఇప్పుడు రాజధాని అనేటువంటి నిర్ణయం అన్నటువంటిది రాష్ట్రం యొక్క పరిధిలో ఉన్నటువంటి నిర్ణయం అదనమాట. సో దానికి భిన్నంగా కేంద్రం ఆ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. అందుకని స్టేట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా ఒకే దగ్గర ఉండాలా అనేటువంటి నిర్ణయంలో ఉన్నాము. కేంద్రం ఏంటి అంటే ఆ యొక్క నిర్ణయాన్ని రాష్ట్రానికి విడిచిపెట్టింది అన్నమాట. ఎందువల్లంటే వాళ్ళ పరిధిలోది కాదు కాబట్టి. సో అందుకని అది అర్థం కాకుండా కేంద్రం ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉందన్నమాట. ఇప్పుడు కేంద్రంలో రిప్రజెంట్ చేయడానికి రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఎంపీ సీటో లేకపోతే ఏదో ఒకటి ఏది ఇవ్వలేదన్నమాట. అక్కడ పోయి భారతీయ జనతా పార్టీ పోయి రిప్రజెంట్ చేయడానికి, ఇప్పుడు ఏదైనా కానీ ఇటువంటి డిస్కషన్స్ ఎక్కడ జరుగుతాయి? పార్లమెంట్లో జరుగుతాయి. పార్లమెంట్లో జరిగినప్పుడు పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి ఒక ఎంపీ కూడా లేడు ఇక్కడ నుంచి, ఎవరు లేరు. ప్రజలు ఏంటి అంటే అంత మ్యాండేట్ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఏదో చేసేస్తారని చెప్పి ఈరోజు పరిస్థితి వాళ్ళ యొక్క ఆశయాలకి విరుద్ధంగా నడుస్తూ ఉంది పరిపాలన. సో రిప్రజెంటేషన్ చేయడానికి కూడా బీజేపీ నుంచి ఎవరు లేరన్నమాట. భవిష్యత్తులో చూడాలి మరి ఎట్లుంటుంది. సార్, ఇప్పుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి, ఆయన పోటీ చేసిన 175 స్థానాల్లో ఒక సీట్ ఆయన గెలుచుకున్నారు. అది కూడా ఇప్పుడు అటు ఇటు గాలిలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు బీజేపీకి ఏమైనా లాభం ఉందని మీరు అలయన్స్ తీసుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే మీరు అలయన్స్ తీసుకున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సీటు గెలిచారు అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. ఓటింగ్ శాతం ఎంత జరిగింది అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సో ఎన్నో దగ్గర దగ్గర ఒక 35-40 ఎమ్మెల్యే సీట్స్ వరకు మీరు గమనించినట్లయితే చాలా తక్కువ మార్జిన్లో ఆయన ఓడిపోయారన్నమాట. సో ముఖ్యంగా అదే కాకుండా ఇంతకు ముందు ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే అప్పుడు. అంటే నేను అనుకోవడం ఆయన వ్యక్తిగతంగా
భారతీయ జనతా పార్టీ భావజాలాలతోటి ఆయనకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండబట్టే ఆయన భారతీయ జనతా పార్టీని తిరిగి మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అది సైమల్టేనియస్గా జరిగినటువంటి ఒకే సమయంలో ఇద్దరు అప్రోచ్ అన్నటువంటిది జరిగిందనమాట. మేము దాన్ని స్వాగతించాము, దానివల్ల ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది. సార్ మీరు చెప్పిన చూస్తే 2014 ఎలక్షన్లో బీజేపీతో ఆయన కలిసి ప్రజల్లోకి వచ్చారు, ఆయన పోటీ చేయలేదు, టీడీపీకి మద్దతు ఇచ్చారు, బీజేపీకి సపోర్ట్ చేశారు. ఒక 4 ఇయర్స్ అయిన తర్వాత బీజేపీని ఇదే కాకినాడలో బీజేపీని మామూలుగా ఆయన ఒక రకంగా ఒక భావోద్వేగం కానీ ఒక కోపం కానీ చూపించారు. ఇవెందో సాక్షాత్తు పాచిపోయిన లడ్లు మాకు ఇచ్చారు అన్న స్థితికి ఆయన కామెంట్ చేసిన వ్యక్తి, ఈ గ్యాప్లో మీరు ఆయనకి ఏమైనా బందర్ లడ్డు ఇచ్చారా సార్, అందుకే మళ్ళీ బీజేపీలోకి వచ్చారాయన? అంటే రాజకీయాల్లో మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్ గారు ఆయన ఆడినటువంటి ఒక మైండ్ గేమ్లో వీళ్ళు ట్రాప్ అయిపోయారనమాట. ఆ మైండ్ గేమ్ ఏంటి అంటే ప్రత్యేక హోదా. ఆయన ఏంటి సడన్గా ప్రత్యేక హోదా అన్నటువంటి అంశాన్ని ఎలక్షన్ల ముందు తీసుకొచ్చారనమాట. ఒక 8 మంత్స్ ముందో దానికి ఏదో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసేటట్టుగా ఆయన ప్రత్యేక హోదా అన్నటువంటి అంశాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు అంటే, ఓహో ఇప్పుడు మనం ఈ ప్రత్యేక హోదా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే జగన్ బెనిఫిట్ అయిపోతాడు, అందువల్ల మనం ఏం చేయాలంటే మనం కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలా అని చెప్పి ఆయన ట్రాప్లో పోయాడు. అదే ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే ఆల్రెడీ 3 పార్టీలు ఉంటే 2 మెజారిటీ ప్రత్యేక హోదా మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సరే నేను మాట్లాడకపోతే ఎట్టుంటుంది అని చెప్పి ఆయన కూడా ఏదో పాసిపోయిన లడ్డు లేకపోతే ఇంకోటి. ఇంకా రాజకీయాలు అన్నప్పుడు ప్రత్యర్థిని ఏదో ఒక రకంగా ఇచ్చేయాలంటే ఏమీ దొరకకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఈ ప్రతిపక్షాల కేంద్రంలో భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేయడానికి అసలు ఏం లేదు, సబ్జెక్ట్ ఏం లేదు. ఇప్పుడు అందుకని చెప్పి సిఏఏ అనే చట్టం ఒకటి వచ్చింది. ఆ చట్టం మీరు గమనించినట్లయితే ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు అందరం వేసేది లేదు, లేకపోతే క్రిస్టియన్లు అందరం వేసేది లేదు, హిందువులకు ప్రాబ్లం లేదు. ఎవడో అనధికారికంగా చొరబాటుదారుడుగా ఎవరన్నా దేశంలోకి వస్తే వాళ్ళకి ఆంక్షలు విధించారనమాట. సో దానికి ఇక్కడ నష్టపోయేది ఎవరు లేదు. ఎవడో భవిష్యత్తులో వచ్చేవాడి కోసం వీళ్ళు ఇక్కడ ఏమైనా ఈ తగలబెట్టడాలు చంపుకోవడాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి. సో అందుకని అప్పుడు కూడా ఏంటి అంటే ఇంకా ఏదో ఒక సబ్జెక్టు మాట్లాడాలి కాబట్టి ఆయన ఇచ్చిన లడ్డు పాసిపోయింది లేకపోతే అది ఇది అని చెప్పి ఏదో ఆ క్షణాన ఆయన అట్లా మాట్లాడడం జరిగింది. సార్ సార్ స్పష్టంగా చెప్పారు సిఏ కోసం మీరు దాన్ని చర్చకు వచ్చారు కాబట్టి. మీరు చెప్పిన వెర్షన్లో చూస్తే సిఏ వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం కనిపించలే. మరి ఇటువంటి మేధావులు ఇతర అంటే క్రిస్టియన్స్లో కానివ్వండి ముస్లిం సోదరులో కానివ్వండి లేరంటారా? అంటే ఇంత ఆలోచన విధానం లేరంటారా? లేదంటే మీరు సిఏ కోసం మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఎడ్యుకేటెడ్, మీరు చాలా దగ్గర టీవీలో కూడా మీరు ఇంటర్వ్యూలు అవి ఇవి చూస్తుంటారనమాట. ఈ ధర్నాలు అవన్నీ చేసేటప్పుడు ఆ మాబ్ ఎవరైతే ఉంటారో జనాలు ఆ యూత్ వాళ్ళందరినీ కూడా కొన్ని మీడియా ఛానల్స్ పట్టుకొని అసలు దేనికోసం చేస్తున్నారంటే వాళ్ళు ఏమో మాదిరి ఏమో మాదిరిది అన్నారు. అంటే మ్యాక్సిమం పీపుల్ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంది అంటే ప్రత్యేకించి ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది ఈ యొక్క మైనారిటీ ఓట్ బ్యాంక్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉన్నారనమాట వాళ్ళు. సో వాళ్ళే ఈ యొక్క చొరబాటుగా వచ్చేటువంటి వీళ్ళని వేరే దేశాల నుంచి వచ్చేటువంటి పౌరుల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ వాళ్ళకి ఆ ఓటు బ్యాంక్ మీదే పూర్తి విశ్వాసం ఉందన్నమాట. సో వాళ్ళు అక్కడి నుంచి రావడం ఆగిపోతే మనకు అది భవిష్యత్తులో పెద్ద నష్టం అవుతుంది అనేటువంటి దీంతో ఈ అమాయకమైనటువంటి యొక్క ముస్లింస్ని వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారన్నమాట. సో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ముస్లింకి కూడా, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక్క ముస్లింకి కూడా దీనివల్ల ఏ ప్రాబ్లము లేదు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం మీరు చూసినట్లయితే ఇంటర్వ్యూస్లో మన ప్రకాష్ రాజ్ గారు అయితేనేమి లేకపోతే కమల్ హాసన్ గారు అయితేనేమి ఈ చట్టం దీని గురించి ఆలోచించేదానికన్నా ప్రభుత్వాలు లేకపోతే ప్రధానమంత్రి ప్రజల యొక్క విద్య గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, ప్రజల యొక్క ఆహారం గురించి వీటి గురించి మాట్లాడచ్చు కదా, వాటి గురించి చట్టాలు చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఈ యొక్క సిఏ అన్నటువంటి చట్టం ద్వారా ఈ అన్ని అంశాలు కూడా కవర్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో
ఒక నలుగురు ఉన్నారండి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పి చెప్పకుండా ఒక 10 మంది వాళ్ళ ఇంటి మీద పడిపోయి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ 10 మంది పనిచేసుకొని తర్వాత వాళ్ళకుండే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ 10 మంది డిస్టర్బ్ చేసేస్తే ఆ కుటుంబం ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఉండేటువంటి ఆల్రెడీ మనకు జనాభా సమస్య ఉంది, మనకు 130 కోట్ల మంది ఉన్నాము గణాంకాల ప్రకారం అని చెప్పి అంటున్నారు. సో వీళ్ళకే మనకు నిరుద్యోగ సమస్య ఉంది, హెల్త్ పరంగా హాస్పిటల్స్లో కానీ వీటన్నిటిలో కూడా సమస్య ఉంది, తర్వాత ఫుడ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సాల్వ్ చేసే బదులు తర్వాత సంవత్సరం సంవత్సరానికి వేరే దేశాల నుంచి ఈ చొరబాటుదారులు వచ్చేసి యాడ్ అవుతూ ఉంటే లక్షల్లో లక్షల్లో అప్పుడు మనకుండేటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అడ్డం పడినట్టు అవుతారు, పోటీ పడినట్టు అవుతారు, తర్వాత మనకుండే ఆహారానికి అడ్డం పడినట్టు అవుతారు, పోటీ పడినట్టు అవుతారు, మనకుండేటువంటి ఆరోగ్య దీనికి అడ్డం పడినట్టు అవుతారు. సో వాళ్ళందరినీ అక్కడ నిరోధించడం వల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజంగా ఈ దేశ పౌరులు వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నిటి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటు కాకుండా సంవత్సరం సంవత్సరానికి ఆ చొరబాటుదారుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే, జనాభా పెరిగిపోతూ ఉంటే ఎక్కడి నుంచి గవర్నమెంట్ తెచ్చి ఈ యొక్క ఉండేటువంటి పౌరులనే చేయకపోతే ఎక్కడో దేశం నుంచి వచ్చిన వాళ్ళ బాధ్యత తీసుకునేదానికి గవర్నమెంట్కి ఎక్కడ ఆ వనరులు ఉన్నాయి చెప్పండి. ఓకే, సో సరే మరి ఇప్పుడు పర్టికులర్గా దీని మీద ముస్లిం సోదరులు చాలా మట్టుకి ఎరైజ్ అంటే వాళ్ళ భావాలను చెప్తున్నారు, అది కాంగ్రెస్ దగ్గర నుంచి చేస్తుందా లేకపోతే ముస్లిం సోదరులు నిజంగా బాధ కలిగి చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇది పొలిటికల్ గేమ్, ఇది కాంగ్రెస్ వాళ్ళు వెనకాల నుంచి రెచ్చగొట్టి చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం. ఎందువల్లంటే వాళ్ళకి వేరే అంశం ఏమీ లేదు భారతీయ జనతా పార్టీని నెగిటివ్గా పట్టుకునే దానికి, లేకపోతే దీనివల్ల వాళ్ళు ఏదో లబ్ధి పొందాలా అని చెప్పి చాలామంది ముస్లిం సోదరులతో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు చెప్పిన విషయం ఏంటి అంటే మాకు దీంతో ఏం సమస్య లేదండి అని చెప్పి, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు, కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓపెన్గా నాతో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి సమస్య ఉండే, ఇప్పుడు సమస్య ఉంటే ఉందని చెప్పుకోవాలి, లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. సో అది ఓన్లీ పొలిటికల్ గేమ్, అది అంతకు మించి ఇంకేం లేదు అన్నమాట. సార్ మీరు చాలా స్పష్టంగా చాలా చక్కగా చెప్పారు. ఒకసారి మా 90 న్యూస్ ప్రేక్షకులు కూడా మీరు ఈ సిఏఏ వల్ల కానీ లేకపోతే ఎన్ఆర్సీ ఇది వల్ల కానీ అసలు ఏంటి పాకిస్తాన్ నుంచి రావడం వల్ల ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు కూడా మీ సబ్జెక్ట్ తెలిసింది ప్రజల కోసం చెప్తే అంటే చాలామంది అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏది చెప్పారో ధర్నా చేస్తున్నప్పుడు విలేకరి వెళ్ళి అడిగి ఏమయ్యా ఏం చేస్తున్నాడు మాకు తెలియదు జన్న పట్టుకోమని పట్టుకుని చెప్తున్నారు, అటువంటి ప్రజలకి మీరు సిఏ గురించి చాలా క్లియర్గా మీరు ఏం చెప్పగలరా మన ఇంటి ప్రజలకి అసలు ఆ జీవో ఏంటి, ఎందుకు పట్టుకొచ్చారు, దాని బెనిఫిట్స్ అని చెప్పగలరా? ఇప్పుడు ఈ సిఏఏ అనేటువంటిది మామూలుగా పౌరసత్వ అమెండ్మెంట్ అది అనమాట. ప్రతి దేశంలో కూడా ఉంటుంది అది, ఏ దేశంలో అయినా కానీ ఏ ఆ దేశం యొక్క పౌరుడు అంటే దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది దాంట్లో సమస్య ఏం లేదనమాట. ఇప్పుడు ఇంతకుముందు అటు సైడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రపోజల్స్ చేయడము, తర్వాత వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం ఇవన్నీ కూడా చరిత్రలో జరిగాయి అన్నమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అసలు సిఏఏ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇప్పుడు మన దేశం విభజన అయిపోయిన తర్వాత కొంతమంది హిందువులు అక్కడ పాకిస్తాన్లో మైనారిటీలుగా వాళ్ళు అక్కడ ఉండిపోయారన్నమాట. అయితే ఇక్కడ కూడా మన భారతదేశంలో ముస్లింలు మైనారిటీలుగా ఉండిపోయారు, కానీ ఇక్కడ మైనారిటీలకు మనం ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం చెప్పండి. వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్స్ అని చెప్పి, వాళ్ళకి ఫండ్స్ అని చెప్పి, వాళ్ళకి ఎన్నో మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. కానీ అక్కడ మైనారిటీల పరిస్థితి ఏంటి అంటే, చూడండి మీరు బాగా గమనించండి, ఇక్కడ మైనారిటీలు సంవత్సరం సంవత్సరానికి పెరుగుతున్నారు ఇండియాలో, అక్కడ మైనారిటీలు పాకిస్తాన్ అక్కడంతా కూడా తగ్గిపోతున్నారు. ఎందువల్ల అంటే మత మార్పిడి అన్నటువంటి, మత ఛాందస్సు అన్నటువంటి దానివల్ల అక్కడ మతంగానే మారకపోతే ఆ స్త్రీల మీద అత్యాచారాలు జరగడం, తర్వాత ఆ పిల్లల్ని చంపేయడం, అది కూడా ఘోరాతి ఘోరంగా. మొన్న మీరు ఢిల్లీలో ఆ పోలీస్ ఆఫీసర్ని ఎంత కిరాతకంగా చంపారో ఆ టైప్లో వాళ్ళని అంత హెరాస్ చేసి చంపడం, తర్వాత అక్కడ మీరు గమనించినట్లయితే మైనారిటీలకి పాలిటిక్స్లో పాల్గొనేదానికి అవకాశం ఉండదు అన్నమాట. ఎడ్యుకేషన్ లేదు, వ్యాపారాలు చేయడానికి లేదు, ఎన్నో ఆంక్షలు అన్నమాట. వాళ్ళు అవన్నీ తట్టుకోలేక తర్వాత ప్రధానమంత్రి గారికి ఎంతోమంది లేఖలు రాయడం జరిగింది, మా పరిస్థితి ఇక్కడ చాలా దుర్భరంగా ఉంది,
మాకేదన్నా ఉపశమనం కలిగించండి, మేము ఇక్కడ జీవించలేకుండా ఉన్నాము. ఎంతోమంది అక్కడ చనిపోయిన వాళ్ళు, అంటే 12% ఉండేవాళ్ళు ఈరోజు 2% వచ్చారంటే 10% ఏమైనట్టు చెప్పండి, పారిపోయారా చచ్చిపోయారా ఏమైంది వాళ్ళకి? ఇండియన్స్ అక్కడికి ఉన్నవాళ్ళు, విభజన అయినప్పుడు ఉన్నవాళ్ళు. ఇప్పుడు అంత పర్సంటేజ్ తగ్గిపోయిందంటే వాళ్ళందరికీ ఏమైంది చెప్పండి, ఎక్కడగెట్టుపోయారు? అంత దారుణం అనమాట. సో మొన్న ఈ సిటిజన్షిప్ దీంట్లో ఏంటి అంటే, అక్కడ ముస్లింలు అన్నటువంటిది మెజారిటీ కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవు. ఎవరైతే ఈ యొక్క హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు లేకపోతే బౌద్ధులు ఇటువంటి వాళ్ళు ఉంటారో ఆ దేశాల్లో, వాళ్లకు ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఆశ్రితులుగా మన దేశానికి ఏమైనా వచ్చేటట్టుంటే వాళ్ళని మనం స్వీకరిస్తాం, కానీ ముస్లింలు మాత్రము మనం స్వీకరించం. అక్కడి నుంచి కొత్తగా వచ్చేవాళ్ళని, ఇప్పుడు అక్కడి నుంచి కొత్తగా వచ్చేటువంటి ముస్లింస్ అందరు కూడా మీరు ఢిల్లీలో అల్లర్లు తీసుకోండి, ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా కానీ ఈ యొక్క చొరబాటుతనంగా వచ్చినటువంటి ముస్లింలే చేస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళు చేయట్లేదు. ఎందువల్ల అంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, భారతదేశాన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలన్నటువంటిది వాళ్ళ యొక్క ఎజెండా అన్నమాట. సో అందుకోసం వాళ్ళు ఆ ఎజెండాతోటి వస్తున్నారన్నమాట. సో ఈ యొక్క చట్టం ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులకి ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడో బయట నుంచి వచ్చేవాడిని నిరోధించడం తప్పించి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. ఇది ప్రజలు బాగా అర్థం చేసుకొని అవగాహనతో ముందుకెళ్లాలా. ఈ ధర్నాలు, ఈ యొక్క తగలబెట్టడాలు, వీటన్నిటి వల్ల మన దేశ సంపదనే మనం నష్టపరుచుకుంటూ ఉన్నాము. అది రేపు మన భోజనాన్నే తగ్గిస్తుంది, అది ఎవడికో నష్టం కాదు, ఎవడు తను మనల్ని మనమే నష్టపరుచుకుంటున్నాం అన్నమాట. సో ఇది ప్రజలందరూ కూడా తెలుసుకొని గవర్నమెంటు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, రక్షణ కోసం ఈ యొక్క చట్టాలను ఏర్పాటు చేస్తూ ఉంది, అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సార్ థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మా 90 న్యూస్తో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే చాలా ముఖ్యమైన విషయాలు తెలియ ప్రజల్లో కొంచెం అమాయకత్వంగా ఉన్న, అయోమయంగా ఉన్న విషయాన్ని కూడా అదే ముఖ్యంగా సిఏఏ దానికోసం మీరు చెప్పే ప్రయత్నం చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన ప్రత్యేక గెస్ట్ శ్రీ సత్య గోపీనాథ్ దాస్ గారితో గెస్ట్ అవర్ కార్యక్రమం చూశారు. ఈ గెస్ట్ అవర్ కార్యక్రమంలో ఆయన చాలా స్పష్టంగా ఆయన రాజకీయ ప్రవేశము, విద్యాభ్యాసంతో పాటు ఆయన ఎన్నెన్ని సేవలు చేశారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఒక ఆలోచన అయితే ఉంది, సిఏఏ వల్ల భారతదేశానికి నష్టమా లాభమా అన్న విషయంపై కూడా ఆయన చాలా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక గెస్ట్ అవర్ కార్యక్రమంలో మరొక గెస్ట్తో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. Thank you.